సో వెంకట్ గారు, మీకు ఈ షోల్డర్ ఇష్యూ ఏముండింది కరెక్ట్గా చెప్పండి. 1 ఇయర్ బ్యాక్ క్రికెట్ ఆడుతుంటే షోల్డర్ డిస్లొకేషన్ అయింది సార్. తర్వాత కట్టుకట్టిన తర్వాత 3 వీక్స్ 6 వీక్స్ రెస్ట్ తీసుకున్నాము. తర్వాత కూడా రెగ్యులర్గా 2-3 టైమ్స్ సేమ్ ప్లేయింగ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు డిస్లొకేషన్ అయిందనమాట. దాని అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైనా పడుకునేటప్పుడు సైడ్గా పడుకున్నా, ఈ చెయ్యి వెనక్కి ఉంటున్నా, ఎక్కడ డిస్లొకేషన్ అవుతుందనే మూమెంట్ వచ్చేసేది అనమాట. జస్ట్ పెయిన్ ఉండేది. తర్వాత మిమ్మల్ని కలిశాను. ఒక 15 డేస్ తర్వాత సర్జరీ చేద్దామన్నారు. 4-5 గురిని కలిశాను. తర్వాత బెస్ట్ డాక్టర్ ఎవరంటే నితిన్ కుమార్ సార్ అని చెప్పారు. తర్వాత మీ దగ్గర రావడం, సర్జరీ జరిగింది. సర్జరీ అయిన తర్వాత ఒక 1 మంత్కి మళ్ళీ వచ్చాను. తర్వాత అర్థం మన ఫిజియోథెరపీకి రికమెండ్ చేశారు. ఫిజియోథెరపీలో తర్వాత సెట్ అయిన తర్వాత 1 ఇయర్, అప్పటి నుంచి ఒక 3 మంత్స్ కొంచెం చెయ్యి పైకి లేపలేకపోయాను సర్జరీ అవటం వల్ల. తర్వాత నుంచి మొత్తం రెగ్యులర్గా అంతకుముందు ఎలా ఉన్నానో, డిస్లొకేషన్కి ముందు ఎలా ఉన్నానో అలాగే వర్క్ చేయడం, అవన్నీ బాగానే ఉన్నాయి. పెయిన్ ఏం లేదు. సర్జరీ మాత్రం సక్సెస్ అయింది. థ్యాంక్ యూ.